अत्रे कोई समय कृतमे पेद्दपल्ली जिल्ला मंतेनी प्रांतंलो हाईकोर्टलो न्यायवादिगा वृत्ति कोनसागिस्तुन्नटुवंटि गट्टु वामनराव गारु वारी श्रीमति नागमणि गारु इद्दरु हाईकोर्ट न्यायवादुलु वारिद्दरु कूडा ఒక లాక్ అప్ డెత్ కేసు విషయంలో మంతెల్లో కోర్టుకు అటెండ్ అయ్యి తిరిగి వస్తుండగా ఆ ఇద్దరు దంపతులను కొంతమంది టిఆర్ఎస్ గుండాన కొడుకులు హత్య చేయడం నిజంగా బాధాకరం. ఒక మహిళను చూడకుండా ఒక అడ్వకేట్ను చూడకుండా ఇద్దరు భార్యాభర్తలను చంపడం ఇంతకంటే కిరాతకం ఇంకోటి కాదు. చాలా బాధాకరమైన సంఘటన, తట్టుకోలేని సంఘటన, హృదయ విదారకర సంఘటన. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత తలడిల్లిపోతా ఉన్నారు. హత్య చేయడం ఏంటని చెప్పి, అంటే కిరాతకంగా కత్తులతో చంపడం ఏంటని చెప్పి, దానిలో అడ్వకేట్స్ మళ్ళా అనేక మంది ఈ టిఆర్ఎస్ పాలనలో అన్యాయం జరుగుతుందని భావించి పోలీసు సహకరించలేని భావించి భయపడి న్యాయవాదులను ఆశ్రయిస్తే మాకు కనీసం న్యాయం జరుగుతుందని భావిస్తున్న సందర్భంలో ఆ న్యాయవాదులందరూ కూడా పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం చేయడానికి వాదిస్తున్న సమయంలో చివరకు వాళ్ళు కూడా హత్యకు గురి కావడం నిజంగా దురదృష్టకరం. ఇది వామనరావు గారు వారి శ్రీమతి గారు ఇద్దరు కూడా నిజాయితీ పరులు, నిక్కచ్చిగల న్యాయవాదులు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమంగా అడ్డదారిలో ప్రజాధనాన్ని దుర్వినియోగము, మోసాలకు పాల్పడము, హత్యలకు పాల్పడము, దాంతోపాటు వివిధ శాఖలలో జరుగుతున్న అక్రమాల మీద హైకోర్టులో పిలివేయడము, పేదల పక్షాన నిర్భయంగా నిరంతరం పోరాటం చేయడమే ఆ కుటుంబ ఆ ఇద్దరు వామనరావు గారు నాగమ్మ గారు చేస్తున్న వృత్తి. అనేక సంచలనాలకు సంబంధించి కేసులు వేసిన వాళ్ళు చాలామంది, వాళ్ళ నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పోయి వారిని ఆశ్రయించారు. వాళ్ళ లాక్అప్ డెత్ సంబంధించి, రంగయ్య లాక్అప్ డెత్ సంబంధించి పోలీసులకు వ్యతిరేకంగా పిల్లేసాడు కేసు వాదిస్తా ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అక్రమాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అక్రమాలకు వ్యతిరేకంగా అనేక కేసులు వాదిస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి, అటువంటి అడ్వకేటు మా కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పి గతంలో హైకోర్టు కూడా ఆశ్రయించాడు. హైకోర్టు రక్షణ కల్పించబడినది, కానీ రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము రక్షణ కల్పించకుండా హత్య చేయించింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యనే, దీని ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు యొక్క ఉత్తర్వును అనుసరించి ఆ రోజే వారికి రక్షణ కల్పిస్తే ఇలా ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఎందుకంటే అడ్వకేట్స్ నిరంతరంగా పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి, అడ్వకేట్ హత్య చేస్తే ఇంకోసారి ఏ అడ్వకేట్ కూడా వీరికి వ్యతిరేక పోరాటం చేయదు. అంటే ప్రశ్నించే గొంతులను, ఎదురించే వ్యక్తులను, ఇది అన్యాయం అని చెప్పే వ్యక్తులను మేము ఈ విధంగా హతమారుస్తాం అని చెప్పేసి ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది ఇవాళ. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు, హైకోర్టు ఆదేశించినప్పుడు కూడా ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వకపోవడం ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు, అందుకే మంతెన్ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రికి బర్త్డే సందర్భం గిఫ్ట్ ఇచ్చారు. ఇవాళ రక్తాన్ని చిందించరు
ఆ గిఫ్ట్ను ముఖ్యమంత్రి స్వీకరిస్తాడా? పూర్తి స్థాయిలో విచారణ జరిపి అడ్వకేట్లకు మరోమన బహుమతి ఇస్తారా? భరోసా ఇస్తాడా? రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి. దీని వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది మామూలు హత్య కాదు. ఇది ఇద్దరిని హత్య చేసిందంటే ఇది పథకం ప్రకారం గట్టు వామన్ రావు గారి దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్ద మనుషుల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చిట్టా మొత్తం ఉంది. పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉంది. అనేక సందర్భాల్లో ఆయన స్పష్టం చేసిండు. ఆయన ఒత్తిడి తీసుకొచ్చిర్రు, బెదిరించరు, ఆయన వినలేదు. వాటిని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తే అది కుదరపడంతో మనిషినే మాయం చేసిరు వాళ్ళ. దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉన్నది, ప్రభుత్వంలో పెద్దల హస్తం ఉంది. ఇది ఆశామాషి విషయం కాదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా, దీన్ని మళ్ళా ఏదో కమిటీ వేసి ఎవడో హత్య చేసిండని పేరు చెప్పిండు దానికే పరిమితం చేసి ఈ కేసును, ఈ పెద్ద కేసును చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చేతులు దుర్కొనే ప్రయత్నం చేస్తే నీకు అడ్వకేట్ గుణపాఠం చెప్తాన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికే చెప్పిండు అధికారి, ఏ ఫలానా వ్యక్తి హత్య చేసిండు కదా, క్లోజ్. బస్ ఆయన ఒక్క వ్యక్తిని అడిగేస్తారు, ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషన్ అంటారు, విచారణ అంటారు, దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక చనిపోయిన వ్యక్తి చెప్పింది కదా అంటారు. దీని వెనుక చాలా పెద్ద మనుషుల పాత్ర ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ హత్య జరిగింది. ఇలాంటి అనుమానం లేదు దీనిలా. ప్రభుత్వ యొక్క పుట్టుబుడుల చరిత్ర మొత్తం, చిట్టా మొత్తం ఆయన దగ్గర ఉంది. దాన్ని మాయం చేస్తారుగా. దీని ద్వారా ప్రభుత్వము తప్పు చేస్తుందన్న విషయం ఈ హత్య ద్వారా స్పష్టమవుతున్నది. ప్రభుత్వము, ప్రభుత్వంలోని పెద్దలు, కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళు తప్పు చేసినందువలనే తట్టుకోలేక న్యాయపరంగా ఎదుర్కోలేక ఇవాళ చివరకు న్యాయం కోసం పరితపించేటువంటి ఇలా అడ్వకేట్ దంపతులను ఇలా హతమార్చడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది మన టీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు, ఎవడో కూడా వేసింది అని చెప్పి చెప్పి తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయదు. అడ్వకేట్స్ మీద చెప్తాను మేము, దీన్ని దయచేసి మీరు ఆశామాషి తీసుకోకండి. దీన్ని ప్రభుత్వం చిన్న సమస్యగా, చిన్న సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. రేపు ప్రశ్నిస్తే ఏ అడ్వకేట్కైనా ఈ విధంగా సమాధానం చెప్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. మీకు రక్షణ కరవైతుంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని వేలు చూపే ప్రయత్నం చేస్తారు. అడ్వకేట్ల మీద విశ్వాసంతో ప్రజలు మీద వస్తున్నారు. మీకే రక్షణ లేకుంటే ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుంది? నాకు ప్రాణభయం ఉందని చెప్పి హైకోర్టు ఆశ్రయిస్తే, హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఎందుకు ప్రభుత్వం కాపాడలేకపోయింది? ఎందుకు నిర్లక్ష్యం వహించింది? కాబట్టి ఈ ఇద్దరు అడ్వకేట్లు ఉంటే మాకు ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వం భయపడే ఈరోజు అత్యయించింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో నాకు తెలిసి అడ్వకేటు, మహిళా అడ్వకేట్ను హతమార్చిన సంఘటన ఇక్కడ జరగలే. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉందన్నానికి నిలువెత్త నిదర్శనం ఇది. పోలీసుల ద్వారా ప్రభుత్వము ఈ విధంగా అరాచకాలు పాల్పడుతున్నది, కొంతమంది పోలీసు అధికారుల ద్వారా. ఇలా డాక్టర్స్ కాపాడని చట్టం ఉంది, మనం ఉండాల్సిందే. ఇలా అడ్వకేట్స్ ఏమైనా న్యాయం కోసం కొట్లాడుతున్నారు. తీర్పు ఇచ్చేది, శిక్షించేది కోర్టే. ఆ కోర్టులో వాదోపవాదాలు ఇచ్చేది అడ్వకేట్లే. మరి వాళ్ళని కాపాడాలి. కాబట్టి అడ్వకేట్స్ కూడా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిందే తప్పకుండా. మళ్ళీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి కేసును తారుమారేయదు, కేసును మళ్ళీ తూచిపెట్టే ప్రయత్నం చేయద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి అలవాటు, ఒక డిమాండ్ చేస్తే కింది డిమాండ్ పక్క పెడతారు ఆయన. మళ్ళీ దృష్టి మళ్ళిస్తారు, మళ్ళీ తీసుకురాగానే మళ్ళీ అడ్వకేట్లు ఇస్తారు, మళ్ళీ అభిషేకం చేస్తారు. మళ్ళీ ఏ మాకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది అని చెప్పి సంతోషపడి మళ్ళీ ఈ కేసు గురించి మాట్లాడారు. ఇక ఒకటి అడ్వకేట్ సోదర సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, గౌరవ అడ్వకేట్లు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు అందులో చెప్పండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ అందరు కూడా మన లీగల్ సెల్ మొత్తం పూర్తిగా కూడా మీకు అండగా ఉంటుంది. రేపు మీ ఆందోళన పాల్గొంటుంది.
కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మీ బర్త్డే సందర్భంగా ఇంతకుముందు శుభాకాంక్షలు చెప్పాను నేను, మళ్ళీ శుభాకాంక్షలు చెప్తున్నా. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ఇద్దరు అడ్వకేట్ల యొక్క హత్యను గిఫ్ట్గా మీకు ఇచ్చారు, దాని మీద స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తూ, హత్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వామనరావు గారు వారి శ్రీమతి నాగమణి గారు న్యాయం కోసం పోరాటం చేశారు, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, పేద ప్రజల కోసం పోరాటం చేశారు, వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత పది అడుగుపెట్టి ఉంది. కాబట్టి అడ్వకేట్ చేపట్టి అందులకు భారతీయ జనతా పార్టీ బస్లో మద్దతు ఇస్తాం, దీని పూర్తి స్థాయి విచారణ జరపని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. బీజేపీ లీగల్ సెల్ తప్పకుండా అడ్వకేట్ చేపట్టి అందులకు మద్దతు ఇస్తుంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి ఉంది, అంటే హైకోర్టు అడ్వకేట్ని చంపింది దాన్ని. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండేటట్టే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఒప్పుకొని ప్రభుత్వం చిత్తశుద్ధిని దాటుకోవాలి. ఆయన ప్రభుత్వం వ్యతిరేకంగా వాదించాడు, కోర్టులకు హైకోర్టులో నాకు రక్షణ వాళ్ళు పిటిషన్ వేసాడు, కోర్టు ఇచ్చింది, ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించలే? మామూలు వ్యక్తి కాదు కదా, వేరే రాజకీయ పార్టీ నాయకుల్లో ఇంకోరు పోయి మామూలు అని వేసే కేసులన్నీ సంచలనాలే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్టాడుతున్నాడు కాబట్టి రక్షణ కల్పించాడు ప్రభుత్వం. ఆరు ప్రభుత్వం హైకోర్టు తీర్పును అనుసరించి హైకోర్టు ఉత్తర్వులు ఆదేశించి అనుసరించాలా, రక్షణ కల్పిస్తే ఇలా వాళ్ళు హత్య గురేవాళ్ళు కాదు కదా. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఒక్క నేత కాదు, దీనికి టీఆర్ఎస్ పార్టీ నేతలు హస్తం ఉన్నది, ప్రభుత్వము పెద్ద మనుషుల హస్తం ఉన్నది. కాబట్టి అన్ని విషయాలు బయటికి రావాలంటే హైకోర్టు సిట్టింగ్ చేస్తే విచారణ జరపాలి. మళ్ళీ ఈ కమిటీ ఇష్టం, గతంలోనే కమిటీ చేయడు, అంజన్ కుమార్ గారితో కమిటీ వేసారు, ఆ రిపోర్ట్ తప్పని మళ్ళీ హైకోర్టు ఆశ్రయించండి. నేను అంటే ఏ స్థాయిలో ఇలా ఇబ్బంది పడడానికి కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోవాలి మనం.